Hi students, welcome to my channel. Today's section NMMS practice bits. NMMS practice bits. Lohalu alohalu. Physical science lo. Physical science. Bhautika rasayana shastram lo. Lohalu alohalu lo. Bits ma. Multiple choice questions which are very very important. So watch chestune undandi. Like, share and subscribe to my channel. సో ఈ వీడియో చూసిన వెంటనే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఎర్ర రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎన్ఎన్ఎంఎస్ పై చేసే వీడియోలన్నీ మెటీరియల్ అయితేనేమి బిట్లు అయితేనేమి ప్రాక్టీస్ బిట్స్ అయితేనేమి అన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని వెంటనే మీరు నోటిఫికేషన్లో పొంది చూసేదానికి అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహము మా ద్రవ స్థితిలో ఉండే లోహము వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మా పాదరసము. మెర్క్యూరీ ఈజ్ ద మెర్క్యూరీ పాదరసము ద్రవ స్థితిలో ఉండే లోహము. రెండవది మా స్థరణీయత కలిగి ఉండేది. స్థరణీయత అంటే ఏం చెప్పుకున్నామా? పలుచటి రేకులుగా మార్చే గుణము, రేకులుగా మారే గుణము అన్నమాట. సో వీటిల్లో రేకులుగా మారే గుణం వేటికి ఉంటుంది? లోహాలకు ఉంటుంది. సో స్థరణీయత అనేది లోహాలకు గల ముఖ్య ధర్మము. వీటిలో లోహము జింక్ ఒకటే లోహము, మిగిలినవన్నీ కూడా అలోహాలు. కింద వారిలో చర్యాశీలత అధికంగా గల అలోహము, చర్యాశీలత అధికంగా గల అలోహం. అలోహము అలోహములలో చర్యాశీల అధికంగా గలది ఫాస్ఫరస్. దీన్ని భాస్వరము అంటాం. లోహాలు ఆమ్లాలతో చర్య పొంది డ్యాస్ని విడుదల చేస్తాయి. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్ మా లోహాలు ఆమ్లములతో చర్య పొంది డ్యాస్ వాయువును విడుదల చేయును, హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. హైడ్రోజన్ మండుతున్న పుల్లను టప్ అనే శబ్దంతో ఆర్పుతుంది అని చెప్పుకున్నాం. హైడ్రోజన్ వాయువు, హైడ్రోజన్ యొక్క సింబల్ H2 అన్నమాట. హైడ్రోజన్ H2 డ్యాస్ లోహాన్ని ఆహార పదార్థాలను నిల్వ చేసే రేకుల తయారీలో వాడతారు. ఆహార పదార్థాల ప్యాకింగ్ లో అని చెప్పుకున్నాం. ఇది అల్యూమినియం రేకులు మా. నెక్స్ట్ కిరోసిన్ లో నిల్వ చేసే లోహము, కిరోసిన్ లో నిల్వ చేసే లోహం ఏది? టెల్ మీ. యా సోడియం అనేది కిరోసిన్ లో నిల్వ చేస్తారు. ఎందుకంటే సోడియంను గాలిలో ఉంచితే వెంటనే మండుకొని ఆక్సైడ్లుగా మారుతుంది. అలాగే నీటితో చర్య చెందితే వెంటనే ఉధృతంగా నీటితో చర్య చెందుతుంది. అందువల్ల కిరోసిన్ లో నిల్వ ఉంచుతారు. ధ్వని గుణము లేని గుణం లోహము. ధ్వని గుణము మా కింద పడేస్తే ఒక విధమైన కంగమనే శబ్దాన్ని లోహాలు ఏర్పరుస్తాయి అనుకున్నాం. అయినప్పటికీ ధ్వని గుణం లేని లోహాలు కూడా ఉన్నాయి. ఆ లోహం ఏదంటే పాదరసము. ఎందుకు దీని ధ్వని గుణము లేదు? పాదరసము ద్రవ స్థితిలో ఉంటుంది కాబట్టి కింద పడవేస్తే మనకు కంగమనే శబ్దాన్ని ఇవ్వవు. సల్లోనికి పరిక్షణాళికలో బొగ్గు మొక్కను తీసుకొని వేడి చేసింది. బొగ్గు మొక్కను వేడి చేసింది వెలువడే వాయువు ఏది అన్నాడు. బొగ్గు మొక్కను, బొగ్గు అనేది కార్బన్ మా. బొగ్గును వేడి చేస్తే మండిస్తే మనకు వెలువడే వాయువు ఏది అంటే కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఫార్ములా CO2 మా. CO2 కార్బన్ డయాక్సైడ్. బొగ్గును కార్బన్ మండిస్తే వెలువడే వాయువు ఇదొక అలోహ ఆక్సైడు. అలోహ ఆక్సైడు. నెక్స్ట్ మిఠాయిలను అలంకరించే రేకుల తయారీలో ఉపయోగించే లోహము. మిఠాయిల అలంకరణలో వాడేది మా సిల్వర్ మా. మిఠాయిలు అయితే స్వీట్స్ సిల్వర్. అదే చాక్లెట్లు అని అడిగితే అల్యూమినియం రాయాలి. చాక్లెట్లు అలంకరించడానికి అల్యూమినియం, మిఠాయిలు లేదా స్వీట్స్ అంటే సిల్వర్ రాయాలి మా. రాగి మరి అల్యూమినియంలను తీగలుగా మార్చే ధర్మము. తీగలుగా మారే ధర్మాన్ని ఏమంటామ్మా? యా తాంతవత. సన్నని తీగలుగా మారే గుణాన్ని తాంతవత అంటాము. లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పరిచే ఆక్సైడ్లు డ్యాష్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. చూడు మా, లోహాలు ఆక్సిజన్తో కలిస్తే లోహ ఆక్సైడ్లు ఏర్పడతాయి. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగితే క్షారములు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఆక్సైడ్లకు ఏ స్వభావం ఉంటుందంటే క్షార స్వభావం ఉంటుంది. కింది వాళ్ళు ఏది సరి అయినది చుమా, కింది వాళ్ళు ఏది సరి అయినది? లోహాలన్నీ తాంతవత కలిగి ఉంటాయని. తాంతవత అంటే తీగలుగా మార్చడం. లోహాలన్నీ ఉంటాయంటే పాదరసం ద్రవ స్థితిలో దానికి తాంతవత లేదు. అలోహాలన్నీ అలోహాలకు అసలు తాంతవత గుణమే లేదు. స
సాధారణంగా లోహాలు తాంతవత ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో సాధారణంగా ఎక్కువ సంఖ్యలో లోహాలు అయితే తాంతవత తీగలుగా మారే ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మా లోహ మరి అలోహ ధర్మాలు ప్రదర్శించేవి, లోహ ధర్మాలను అలోహ ధర్మాలు రెండింటిని ప్రదర్శించేవి ఏవంటే అర్ధ లోహాలు. నెక్స్ట్ విద్యుత్ వాహకముగా పనిచేసే అలోహము, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మా విద్యుత్ వాహకముగా పనిచేసే అలోహము, జనరల్గా సాధారణంగా అలోహాలు అనేవి విద్యుత్ బంధకాలు, విద్యుత్తులు తమ్ముకుండా ప్రసరింప చేయవు. అయినా గ్రాఫైట్ అనేది ఒక అలోహము, కార్బన్ యొక్క రూపాంతరం అని చెప్పుకున్నాం. గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క ఒక రూపాంతరము, ఇది విద్యుత్ వాహకముగా పనిచేస్తుంది మరియు ఉష్ణ వాహకంగా పనిచేస్తుంది. ఫాస్ఫరస్ను ఎక్కడ నిల్వ ఉంచుతారు? ఫాస్ఫరస్ ఎక్కడ నిల్వ ఉంచుతారు? మా నీటిలో నిల్వ ఉంచుతారు. ఫాస్ఫరస్ గాలిలో ఉంచినప్పుడు గాలి తగిలినట్లయితే అది మండుకుంటుంది, అందువల్ల నీటిలో నిల్వ ఉంచుతారు. ఆమ్ల మరియు క్షార ద్రావణాలలో ఆమ్లాలతోనూ క్షారాలతోనూ అర్థమా, ఆమ్ల మరియు క్షార ద్రావణాలతో ఆమ్లములతో క్షారములతో చర్య జరిపే ఆక్సైడులను ఏమంటారు? రెండింటితో చర్య జరుపుతాయి కాబట్టి ద్విస్వభావ ఆక్సైడులు అంటారు. మా ద్విస్వభావీయత ఆక్సైడులు అంటారు. మృదువైన మెత్తగా ఉంటూ కత్తితో కత్తిరించగల లోహాలు, సాధారణంగా లోహాలు గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అయితే కొన్ని లోహాలు మాత్రమే మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటూ కత్తితో కత్తిరించగలే గుణాన్ని కలిగి ఉంటాయి. అది సోడియం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తక్కువ బాష్పీభవన స్థానము గలగా మెటల్ ఏది, లోహం ఏది అంటే జింక్. మా అధమ విద్యుత్ వాహకము ఏది? లోహాలలో కొన్ని అధమ విద్యుత్ వాహకాలు ఉన్నాయి. అధమ విద్యుత్ వాహకం అంటే మేము విద్యుత్తును కరెంటును తమ్మకుండా పంపవు, ప్రసరింప చేయవు. అటువంటిది బంగారము, బంగారు గోల్డ్. మా గోల్డ్ అనేది అధమ విద్యుత్ వాహకము. కింది వాటిలో దృఢమైన లోహ, దృఢమైన అంటే మేము గట్టిగా ఉన్న బాగా కఠినంగా ఉన్న అలోహము డైమండ్. మా సో డైమండ్ అనేది కార్బన్ యొక్క ఒక రూపాంతరం, కార్బన్ యొక్క ఒక రూపాంతరం. ఇది ఒక అలోహం. ఇది జనరల్గా అలోహాలు మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి అంటాం. కాబట్టి డైమండ్ మాత్రము హార్డెస్ట్ మెటీరియల్. నెక్స్ట్ ద్యుతి గుణము గల అలోహము. ద్యుతి గుణము అంటే ఏం చెప్పుకున్నాము? బాగా తలతల మెరిసే గుణము, ప్రకాశవంతమైన ఉపరితలాన్ని కలిగి ఉండడం. అలోహాలన్నీ కూడా డల్గా ఉంటాయనుకున్నాం, ద్యుతి గుణము ఉండదు. అయితే అయోడిన్ అనే అలోహానికి ద్యుతి గుణము కలదు. అయోడిన్ అనేది బాగా వైలెట్ కలర్లో ఉంటూ తలతల మెరిసే గుణాన్ని కలిగి ఉంటుంది, షైనింగ్ సర్ఫేస్ ఉంటుంది. అంటే అయోడిన్ అనేది ఒక ద్యుతి గుణము గల అలోహము, ఇంపార్టెంట్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహము. ఆల్రెడీ ఇంతకుముందు పాదరసము మెర్క్యూరీ వచ్చింది, ఇంకొక లోహము గ్యాలియం. అధిక విద్యుత్ వాహకత గల అలోహము, అధిక విద్యుత్ వాహకత గల అలోహము. ఇంతకుముందే వచ్చింది గ్రాఫైట్. అధిక విద్యుత్ వాహకత గల అలోహము గ్రాఫైట్. నెక్స్ట్ అర్ధలోహము ఏది? వీటిలో అర్ధలోహము అంటే, అర్ధలోహం అంటే ఏమి? లోహ ధర్మాలు అలోహ ధర్మాలు రెండింటిని ప్రదర్శిస్తాయి. అవి ఆర్సెనిక్, తక్కువ చర్యాశీలత కలది. లోహాలు ఉన్నాయి, లోహాలలో తక్కువ. లాస్ట్లో నిన్న చెప్పిన సినాప్సిస్లో లాస్ట్లో లోహాల చర్యాశీలత క్రమం చెప్పుకున్నాం. పొటాషియం గ్రేటర్ దాన్ సోడియం, గ్రేటర్ దాన్ మెగ్నీషియం, గ్రేటర్ దాన్ అల్యూమినియం, గ్రేటర్ దాన్ జింక్, గ్రేటర్ దాన్ ఇనుము అని. కాబట్టి ఇందులో ఇనుముకు అన్నిటికంటే, వీటిలో ఇచ్చిన వాటిలో అన్నిటికంటే తక్కువ చర్యాశీలత ఉంటుంది. అందువల్లనే ఇనుమును మనము గాలిలో సరి వంట పాత్రలు పెడతా. నెక్స్ట్ తటస్థ ఆక్సైడ్ ఏది? తటస్థ ఆక్సైడ్ సిఓ. మా తటస్థ ఆక్సైడ్ సిఓ, కార్బన్ మోనాక్సైడ్. వంట పాత్రలు మరియు విద్యుత్ తీగలుగా వాడే లోహం. వంట పాత్రలు తయారీ మరియు విద్యుత్ తీగలు కరెంటు తీగలుగా వాడేది కాపర్. మా రాగి, రాగి కాపర్. ఉష్ణమాపకాలు థర్మామీటర్స్, థర్మామీటర్లు వాడే లోహము మెటల్ ఏది? మా పాదరసము మెర్క్యూరీ. నీటిని శుభ్రం చేయడానికి వాడే అలోహము, నీరు శుభ్రం చేయడానికి అలోహం. మా క్లోరిన్ వాడితే నీరు శుభ్రం పడుస్తుంది, నీటిని శుద్ధి చేయడానికి వాడేది అలోహం ఏదంటే క్లోరిన్. నెక్స్ట్ మనం మొక్కలలోని పత్రహరితములు, పత్రహరితము వల్ల మొక్కలు ఆకులు పచ్చగా ఉంటాయి, ఆకు పచ్చగా ఉంటాయి. అందులో ఉండే లోహం ఏది అంటే మెగ్నీషియం. పత్రహరితము క్లోరోఫిల్ అంటాం, పత్రహరితాన్ని క్లోరోఫిల్ అంటాం. క్లోరోఫిల్ ఉండే లోహం ఏదంటే మెగ్నీషియం.
రక్తం మన బ్లడ్ మా మన రక్తంలో ఉండే లోహం లోహము ఇది హామ లోహము ఏది అంటే రక్తంలో ఉండే లోహము ఐరన్ మా ఐరన్ ఇనుము రక్తంలో ఉండే లోహం ఏదంటే ఐరన్ ఇనుము ఇనుము వలన రక్తానికి ఎరుపు కలర్ వస్తుంది ఆది మానవుడు పరికరాల తయారీకి ఉపయోగించిన లోహాలు ఏ లోహాలు ఎక్కువగా వాడినాడు ఇనుము మరియు రాగి నెక్స్ట్ వంట పాత్రల పీడులు వంట పాత్రలు ఉన్నాయి మనము వంట చేసుకునేటప్పుడు అవి కాలుతాయి కాబట్టి కాలకుండా ఉండడానికి పిడులు దేనితో తయారు చేస్తారు బెకలైట్ అనే ప్లాస్టిక్ తో తయారు చేయబడి ఉంటుంది బెకలైట్ అనేది అధమ ఉష్ణవాహకము ఉష్ణాన్ని తన గుండా ప్రసరింప చేయదు మరియు అధమ విద్యుత్ వాహకము కరెంటును తమ గుండా ప్రవహింప చేయదు అందువల్ల బెకలైట్ తో వంట పాత్రల పిడులు తయారు చేస్తారు అలాగే స్క్రూ డ్రైవరు ఇలాంటి విద్యుత్ పనిముట్ల పీడులు కూడా బెకలైట్ తో చేయబడి ఉంటాయి కింది వాటిలో ఏది నీటితో చర్య వేగంగా జరుగుతుంది చాలా త్వరగా జరుగుతుంది ఉధృతంగా జరుగుతుంది నీటితో చర్య ఉధృతంగా జరిగే లోహం ఏది సోడియం నెస్ సరైన సరిగా జతపరచండి మ్యాచింగ్ ఇచ్చిన అయోడిన్ ఎందుకు వాడతారు టెల్ మీ అయోడిన్ మందుల తయారీ సిల్వర్ ఆభరణాల తయారీ అల్యూమినియం ఆహార పదార్థాల ప్యాకింగ్ సీట్లుగా తయారు పడతారు ఆక్సిజన్ ప్రాణవాయువు జీవుల మనుగడకు అవసరము సల్ఫర్ను గన్ పౌడర్ తయారీలో వాడతారు కాబట్టి ఆన్సరు ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ మ్యాచింగ్ మా మెరుపు కలిగి ఉండటం మెరుపు తలతల మెరుస్తూ ఉంటే ఆ గుణాన్ని ఏమంటామ్మా ధృతి గుణము అంటాం ధృతి గుణం అంటాం ధ్వని గుణము సొనారస్ అంటాము ధ్వని గుణము ధ్వని గుణమే ఒక విధమైన శబ్దము ధ్వని గుణము పలుచని రేకులుగా తయారు చేయడం రేకులుగా తయారు చేయడాన్ని స్థరణీయత అంటారు తీగలుగా మార్చడం చేసే గుణము తాంతవత అంటాము విద్యుత్ను ప్రవహింపజేయట విద్యుత్ వాహకత అంటారు వాటి బీడి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మరొకసారి మీకేమంటే నేను ఎన్ఎంఎంఎస్ మెటీరియల్ అంటే సినాప్సిస్ మరియు బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు వీడియో క్రింద ఉన్న నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఎర్ర సింబల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ అనే పేరుతో సబ్స్క్రైబ్ బటన్ నొక్కినట్లయితే నేను పోస్ట్ చేసిన వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే మీకు చేరవేయబడతాయి ఓకే థ్యాంక్ యూ